నిజంపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామాల్లోని యువకులు యువజన సంఘాల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. గ్రామ గ్రామాన వాడ వాడల్లో గణనాథుడికి మండపాలు విద్యుత్ దీప అలంకరణలు ముస్తాబయ్యి డప్పు చప్పుల్లా మేళ తాళాల మధ్య యువకులు నృత్యాలతో గణనాథులను ప్రతిష్ఠించారు. కరోనా మహమ్మారి నిర్మూలన జరిగి గ్రామాల్లోని ప్రజలందరికీ పాడి పంటలు సమృద్ధిగా పండి అస్త్ర ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో విద్యాబుద్ధులతో ఉండాలని ప్రతిరోజు గణనాథుడికి ధూపదీప నైవేద్య కార్యక్రమాలు చేపట్టాలని శాంతియుతంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు లక్ష్మణ శాస్త్రి జిపి స్వామి శివకుమార్ శ్రీకాంత్ చంద్రకాంత్ గౌడ్ బజరంగ్ దళ్ యూత్ సభ్యులు తిరుపతి గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కులాలు మతాలకు అతీతంగా అనేకమైనటువంటి యువకులు పెద్దలు అందరూ కూడా వినాయక మంటపాలను ఏర్పాటు చేసుకొని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కరోనా మహమ్మారి నిర్మూలన జరిగి అందరం కూడా పాడి పంటలు ఆరోగ్యము ఐశ్వర్యాలతో విద్యాబుద్ధులతో సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరు వినాయకుని యొక్క నవరాత్రులు జరుపుకుంటూ ఉన్నారు. ఏదైతే ఎంత భక్తితోటైతే నవరాత్రులు జరుపుకుంటున్నామో అదే శ్రద్ధగా వినాయకుని దగ్గర ప్రతిరోజు కూడా ధూపం దీపం నైవేద్యాలను జరిపి ఆ భగవంతుని యొక్క వినాయకుని యొక్క సేవకు పాత్రులై ప్రశాంతంగా శాంతియుతంగా ఈ నవరాత్రులను జరుపుకోవాలని గ్రామ పురోహితులుగా నా యొక్క